ప్రకాశం జిల్లా బెస్తమరిపేట మండలం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో మార్పు మొదలైందని, జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచల మండలం ఓదువాగునీలో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అవడంతో పాటు కంబం మండలం కందులాపురంలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రజల్లో మార్పు మొదలైందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరుగుతున్నటువంటి రైతుల పాదయాత్ర అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున మన జిల్లాలో కొనసాగడం జరుగుతూ ఉంది. పర్చూరు నియోజకవర్గంలో ఎంటరీ, అలాగే తర్వాత వచ్చేసేటప్పటికి అద్దంకి, తర్వాత మనకి సంతనతో పాటు ఒంగోలు, ఈరోజు కొండపు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా రైతులు వారు ఏదైతే వారి 33,000 ఎకరాలని రాజధాని కోసం వారు త్యాగం చేశారో ఆ త్యాగాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అవహేళన చేస్తూ ఈరోజు వారిని రోడ్డు మీద పడేటట్టు చేసింది. రైతులు కష్టపెట్టినటువంటి ప్రభుత్వం కానీ, రైతుకు కన్నీటి పెట్టినటువంటి ప్రభుత్వం కానీ మనుగడ సాగించినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఏదైతే న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నారో అదే ఒకే రాజధాని, అదే ఒకే అమరావతి అనేటువంటిది తప్పకుండా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. మా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఇక్కడ మా యొక్క శాసనసభ్యులు, మా యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం